అందరికి నమస్కారం. ఫిజిక్స్లో ఇంటర్మీడియట్లో ఈరోజు టార్సెలిస్ లా అండ్ స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ సంబంధించిన టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. రైట్, టార్సెలిస్ లా స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ గురించి తెలియని వాళ్ళకి ఇది ఒక కొత్త టాపిక్, చాలా సింపుల్గా బాగుంటుంది. తెలిసిన వాళ్ళకు కూడా ఒక చిన్న కాన్సెప్ట్, అంటే మనం పాయింట్ డిస్కస్ చేయటంలో అంటే ఆ డెరివేషన్లో ఒక పాయింట్ నేను చాలా బుక్స్లో చూశాను, అది లేదు. ఆ పాయింట్ కూడా మీకు క్లియర్గా నేను ఈరోజు క్లాస్లో చెప్తాను. అంటే ఒక కండిషన్, వెలాసిటీ జీరో తీసుకోవటం అనే కండిషన్ చాలా తక్కువ మంది మెన్షన్ చేసే దగ్గర నేను మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం టార్సెలిస్ లాని ఫస్ట్ డెఫినేషన్ స్టేట్మెంట్ చూద్దాం. ద స్పీడ్ ఆఫ్ ఎఫ్లక్స్ ఫ్రమ్ ఎన్ ఆరిఫీస్ ఎట్ ద సైడ్ ఆఫ్ కంటైనర్ ఎట్ ఏ డెప్త్ హెచ్. ఇప్పుడు ఇది మనం అట్లా చదివిన దానికన్నా ఒక డయాగ్రామ్ వేసుకుని చదువుతాం. సో ఒక కంటైనర్ తీసుకుందాం. రైట్, కంటైనర్లో ఇట్ కంటైన్స్ అన్ వాటర్, ఒక ఫ్లూయిడ్ ఉంది. రైట్, ఇప్పుడు చూద్దాం ద స్పీడ్ ఆఫ్ ఎఫ్లక్స్. ఎఫ్లక్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఒక స్మాల్ పిన్ హోల్, చాలా కేర్ఫుల్గా వినండి, ఇక్కడ మనం తీసుకునేది ఒక వెరీ 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 లిటిల్ పిన్ హోల్. ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే వాటరు మనకి ఇలా ఫ్లో బయటకు వచ్చేస్తుంది. ఈ బయటకు వచ్చే ఈ ఫ్లోనే మనం ఎఫ్లక్స్ అంటాం. ఇది ఈ వాటర్ యొక్క ఫ్లోనే ఎఫ్లక్స్ అంటాం. సో ఇప్పుడు చూద్దాం ద స్పీడ్ ఆఫ్ ఎఫ్లక్స్. ఈ ఎఫ్లక్స్ యొక్క స్పీడ్ అట ఫ్రమ్ ఎన్ ఆరిఫీస్. ఆరిఫీస్ మీన్స్ స్మాల్ హోల్. ఈ హోల్ని మనం ఆరిఫీస్ అంటాం. ద స్పీడ్ ఆఫ్ ఎఫ్లక్స్ ఫ్రమ్ ఎన్ ఆరిఫీస్ ఎట్ ద సైడ్ ఆఫ్ ఎ కంటైనర్, కంటైనర్ ఒక పక్కన, ఎట్ ఎ డెప్త్ హెచ్ బిలో ద ఫ్రీ సర్ఫేస్. అంటే ఈ ఆరిఫీస్ హెచ్ డెప్త్లో ఉందన్నమాట. అంటే సర్ఫేస్ యొక్క అప్పర్ సర్ఫేస్ నుంచి ఎంత డెప్త్లో ఉంది ఈ ఆరిఫీస్ అంటే హెచ్ అనుకుందాం. సో ఈక్వల్ టు ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు దీని స్పీడ్ అట ఈక్వల్ టు స్పీడ్ గెయిన్డ్ బై ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆఫ్టర్ వెన్ ఇట్ ఫాల్స్ త్రూ ఏ డిస్టెన్స్ హెచ్. కొంచెం లెంగ్తీగా ఉంటుంది స్టేట్మెంట్. దీని స్పీడ్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీని స్పీడ్, దీని మనం ఏమన్నా అంటే వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ అన్నాం, V అంటే ఈ ఎఫ్లెక్స్ యొక్క వెలాసిటీని V అన్నాం. ఇది ఎవరికి ఈక్వల్గా ఉంటుందట అంటే ఈజ్ ఈక్వల్ టు ద స్పీడ్ గెయిన్డ్ బై ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఏదైనా ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీని, ఒక ఆబ్జెక్ట్ని మనం, ఇది నేల అనుకోండి, ఇది హారిజంటల్ నేల అనుకోండి, హెచ్ హైట్లో ఉందనుకోండి, ఇది ఈ ఆబ్జెక్ట్ మనం రిలీజ్ చేసాం, ఫ్రీగా వదిలేసాం. వదిలేసిన ఆబ్జెక్ట్ ఎంత వెలాసిటీతో కింద పడుతుంది, దీని వెలాసిటీ ఎంత, ఇక్కడ రీచ్ అయ్యేటప్పుడు దానికి వెలాసిటీ ఎంత, మనకు ఫార్ములా ఉంది లాస్ ఆఫ్ మోషన్లో, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. సబ్స్టిట్యూట్ చేయండి, వి స్క్వేర్ మైనస్ యూ, ఇనిషియల్ వెలాసిటీ జీరో కదా, ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీస్కి ఇనిషియల్ వెలాసిటీ జీరో ఉంటుంది. సో జీరో స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ జీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ, ఎస్ అంటే ఇక్కడ హైట్ హెచ్. సో వి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2gh, వి ఇస్ ఈక్వల్ టు రూట్ 2gh. ఏంటిది రూట్ 2gh? ఎవరి వెలాసిటీ? ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ యొక్క వెలాసిటీ. ఒక ఆబ్జెక్ట్ మనం ఫ్రీగా వదిలేస్తే అది గ్రౌండ్ని మీట్ అయ్యేటప్పుడు దానికి ఉండే వెలాసిటీ, ఆ వెలాసిటీకి ఈక్వల్ ఉంటుందట ఇది. ఎవరు? ఈ ఎఫ్లెక్స్. ఎఫ్లెక్స్ యొక్క వెలాసిటీ, ఎఫ్లెక్స్ యొక్క స్పీడ్ ఎవరికి ఈక్వల్ ఉంటుంది? ఈజ్ ఈక్వల్ టు ద స్పీడ్ గెయిన్డ్ బై ఏ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ ఆఫ్టర్ వెన్ ఇట్ ఫాల్స్ త్రూ ఏ డిస్టెన్స్ హెచ్. హెచ్ అనే హైట్ నుంచి ఫ్రీగా పడే ఒక బాడీకి ఎంతైతే వెలాసిటీ ఉంటుందో ఇక్కడ ఎఫ్లెక్స్ కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. ఇది టార్సెలిస్ థీరం యొక్క స్టేట్మెంట్. దీన్ని మనం ప్రూవ్ చేద్దాం, ఎట్లా ఉంటుంది అనేది మనం ప్రూవ్ చేద్దాం. దీనికి మనం బెర్నౌలిస్ ప్రిన్సిపుల్ని యూజ్ చేద్దాం. బెర్నౌలిస్ ప్రిన్సిపుల్ యూజ్ చేసే ముందు ఇక్కడ కొన్ని పారామీటర్స్ నేను మీకు డిస్క్రైబ్ చేస్తాను. ఇక్కడ చూడండి, వాటర్ లెవెల్ ఏమవుతుంటుంది, ఇక్కడ ఎఫ్లెక్స్ బయటికి పోతున్న కొద్దీ వాటర్ లెవెల్ కిందకి దిగుతూ ఉంటుంది, అవునా? వాటర్ లెవెల్ ఎంత కిందకి దిగు, ఎంత స్పీడ్తో కిందకి దిగుతుందంటే, లెటస్ కన్సిడర్ V1 వెలాసిటీ. వాట్ ఈస్ V1? V1 ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ కమింగ్ డౌన్. వాటర్ సర్ఫేస్ ఎంత స్పీడ్తో కిందకి దిగుతుంది అనేది V1. నెక్స్ట్ దీన్ని ఏమన్నా అంటే V2 అందాం. V2 ఏంటి? ఎంత స్పీడ్తో వాటర్ బయటకు వస్తుందో ఇక్కడ వెలాసిటీని V2 అందాం. నెక్స్ట్ ఈ సర్ఫేస్ ఏరియా, ఈ క్రాస్ సెక్షనల్ ఏరియాని లెటస్ కాల్ ఇట్ యాజ్ A1, అండ్ లెటస్ కాల్ దిస్ క్రాస్ సెక్షనల్ ఏరియా యాజ్ A2. ఓకేనా? ఇంకోటి, అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది కదా,
బెర్నౌలీస్ ప్రిన్సిపల్ లో మీరు డిస్కస్ చేస్తారు, మనం బెర్నౌలీస్ ప్రిన్సిపల్ మీద కూడా ఒక వీడియో చేస్తాం. అట్మాస్ఫియర్ మీద ఎక్కడైతే ఓపెన్ ఉంటుందో ఆ ఓపెన్ సర్ఫేస్ మీద అట్మాస్ఫియర్ కొంత ప్రెషర్ అప్లై చేస్తుంది. వాటర్ ఎక్కడైతే ఓపెన్ ఉంటుందో ఓపెన్ సర్ఫేస్ మీద అట్మాస్ఫియర్ కొంత ప్రెషర్ అప్లై చేస్తుంది. మనం దాని ఏమన్నామంటే ఇక్కడ P1 అందాం. ఇది కూడా ఓపెనే కదా, గమనించండి ఇది కూడా ఒక ఓపెనే కదా. ఓపెన్ అంటే ఇక్కడ కూడా అట్మాస్ఫియర్ కొంత ప్రెషర్ అప్లై చేస్తుంది. ఎక్కడ ఓపెన్ ఉంటే, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, మనం బెర్నౌలీస్ థియరం క్లియర్గా చెప్తాం, ఎక్కడ సర్ఫేస్ ఓపెన్గా ఉంటే, ఎక్కడ వాటర్ ఓపెన్గా ఉంటే అక్కడ అట్మాస్ఫియర్ కొంత ప్రెషర్ అప్లై చేస్తుంది. సో ఇక్కడ ప్రెషర్ని మనం P2 అనుకుందాం, బట్ P1 P2 బోత్ ఆర్ సేమ్. సో మనం P1 P2 అనుకోకర్లేదు, P అనుకుందాం. ఎందుకు, ఇక్కడ ప్రెషర్ అప్లై చేస్తుంది ఎవరు, అట్మాస్ఫియర్. ఇక్కడ ఓపెన్ దగ్గర ప్రెషర్ అప్లై చేస్తుంది ఎవరు, అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ సేమ్ కాబట్టి అది అప్లై చేసే ప్రెషర్ కూడా మనకి సేమ్గా ఉంటుంది. ఓకే, సో బెర్నౌలీస్ ప్రిన్సిపల్ చూద్దాం. బెర్నౌలీస్ ప్రిన్సిపల్లో P1 ప్లస్ హాఫ్ రో V1 స్క్వేర్ ప్లస్ రో GH1 ఈక్వల్ టు P2 ప్లస్ హాఫ్ రో V ప్లస్ రో GH ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, మనకి బెర్నౌలీస్ థియరం స్టేట్మెంట్. సో దాన్ని రెండు కేసెస్కి అప్లై చేస్తే P1 ప్లస్ హాఫ్ రో V1 స్క్వేర్ ప్లస్ హాఫ్ రో GH1 ఈక్వల్ టు P2 ప్లస్ హాఫ్ రో V2 స్క్వేర్ ప్లస్ రో GH2. చాలా జాగ్రత్తగా మనం ఒక్కొక్క పారామీటర్ అప్లై చేద్దాం. మనం రైట్ P1 P2 ఏంటివి, ప్రెషర్ ఆఫ్ అట్మాస్ఫియర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియర్ ఎంత ప్రెషర్ అప్లై చేస్తుంది ఎంత అనుకుందాం మనం, P. సో బోత్ సైడ్స్ P1 అయినా P నే, P2 అయినా కూడా P నే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాద్దాం ఈ ప్లేస్లో, P. నెక్స్ట్ హాఫ్ రో V1, V1 అంటే వెలాసిటీ ఆఫ్ ద లిక్విడ్ కమింగ్ డౌన్, ఎంత వెలాసిటీతో లిక్విడ్ కిందకు వస్తుంది అది V1. సో దాని కాసేపు ఇలానే ఉందాం, దీని గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది ఇప్పుడు మనకి. సో దాని కాసేపు అలానే రాద్దాం. రైట్, రో GH1 ఇది ఇంపార్టెంట్. ఏది వన్ అంటే ఇది, ఈ సర్ఫేస్ 1 అండి, ఇక్కడ సర్ఫేస్ 2 అనుకుంది. బెర్నౌలీస్ థీరంలో ఈ హైట్ యొక్క మీనింగ్ మీ అందరికీ తెలియలే. ఈ హైట్ యొక్క మీనింగ్ ఏంటంటే మనం ఏ గ్రౌండ్ అయితే రెఫరెన్స్గా తీసుకుంటున్నామో ఆ గ్రౌండ్ నుంచి ఎంత ఎత్తులో ఉందో దాని హైట్ అంటారు. ఇక్కడ హారిజంటల్ ఏది, ఈ ఓపెన్ ఎక్కడైతే ఎఫ్లెక్స్ ఉందో చూడండి, ఇది హారిజంటల్. ఈ హారిజంటల్ నుంచి ఎంత హైట్లో ఉంది ఈ 1 అనే సర్ఫేస్, హెచ్ హైట్లో ఉంది. సో H1 అంటే ఇక్కడ ఎవరు అంటే హెచ్, ఇది హారిజంటల్. ఈ హారిజంటల్ నుంచి మన సర్ఫేస్ ఎంత ఎత్తులో ఉంది, హెచ్. సో రో GH ఈక్వల్ టు రైట్ సైడ్ చెప్పండి P2, ప్రెషర్ అప్లైడ్ బై ద అట్మాస్ఫియర్ అట్ ద సెకండ్ ఓపెనింగ్. సెకండ్ ఓపెనింగ్ దగ్గరైన అట్మాస్ఫియర్ ప్రెషర్ P నే కదా మనం అనుకుంది, రైట్, అగైన్ P. ప్లస్ హాఫ్ రో V2 స్క్వేర్ ప్లస్ రో GH2 ఎంత, సెకండ్ సర్ఫేస్ యొక్క హైట్ ఎంత. ఇక్కడ మీకు విందానే చెప్పాను మనం తీసుకున్న రెఫరెన్సే సెకండ్ సర్ఫేస్, సెకండ్ సర్ఫేస్ నుంచి సెకండ్ సర్ఫేస్ ఎంత హైట్లో ఉంటుంది, 0 హైట్లో ఉంటుంది. అర్థమైందా మీకు, సెకండ్ సర్ఫేసే మనం రిఫరెన్స్ తీసుకున్నాం, దీని నుంచి ఫస్ట్ సర్ఫేస్ హైట్ ఎంత ఉంది, హెచ్. మరి సెకండ్ సర్ఫేస్ నుంచి సెకండ్ సర్ఫేస్ ఎంత హైట్ ఉంటుంది, 0 హైట్. సో H2 0. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. P ప్లస్ హాఫ్ రో V1 స్క్వేర్ ప్లస్ రో GH ఈక్వల్ టు P ప్లస్ P క్యాన్సిల్ చేయొచ్చు కదా, P నోడ్ క్యాన్సిల్ చేసేద్దాం, తీసేద్దాం. హాఫ్ రో V2 స్క్వేర్ ఇక్కడ కూడా P తీసేద్దాం, రైట్. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, చాలా బుక్స్లో డైరెక్ట్గా V1ని 0 చేస్తాడు. ఈ V1 జీరో అవ్వటానికి గల కారణం ఏంటో నేను చెప్తాను. ఇక్కడ చూడండి, V1 ఎందుకు 0 అవుతుందంటే ఈ ఎఫ్లెక్స్ ఎంట్రింగ్ ఉంది చూసారా, ఈ ఓపెనింగ్, ఈ ఓపెనింగ్ చాలా చిన్నది, చాలా చిన్నది అంటే వెరీ పిన్, ఒక మనం ఒక చిన్న పిన్ పెట్టి హోల్ చేసాం అనుకోండి, అంటే అది ఓపెనింగ్ ఎంత ఏరియా ఉంటుంది చెప్పండి, ఏరియా A2 అంటే
A2 is negligible area. Chala sannati pin tho manam hold chesam. Ippudu cheppandi sannati pin tho hold chesthe water yokka floating bayataki kontha velocity tho water bayataki chimmistundi kada, efflux bayataki vastundi kada. Ippudu meer imagine cheyandi ee surface v1 enti, v1 evaru yokka velocity, ee water సర్ఫేస్ కిందకి దిగుతున్న వెలాసిటీ. మీరు ఇది ఫీల్ అవ్వండి, ఇక్కడ ఎఫ్లెక్స్ యొక్క ఎంట్రీ, పిన్ హోల్ ఎంట్రీ అంటే మనకి సూదితో కూర్చున్న ఎంట్రీ. అప్పుడు ఈ వాటర్ సర్ఫేస్ యొక్క వాటర్ యొక్క వెలాసిటీ కిందకి దిగేది ఎంత నెగ్లిజిబుల్ ఉంటుంది మనకంటే చూడలేము అంటే అసలు వాటర్ దిగుతున్నట్టు మనకు అనిపించదు. ఎందుకు? వాటర్ బయటికి పోయే అవుట్లెట్ ఓపెన్ అవుట్లెట్ కాదు. పెద్ద హోల్ చేసాం అనుకోండి, వాటర్ అంతా ఒకసారి దిగి బయటికి పోతాయి. సన్న హోల్ చేసేసరికి ఈ వాటర్ దిగటం అనేది మనకి నెగ్లిజిబుల్గా కనపడుతుంది. అవునా? అది మన కంటికి కనిపించదు, అది దిగుతుందా లేదా అనిపిస్తుంది. అందుకనే V1 జీరో తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటున్నాం V1 జీరో? V1 ఆల్వేస్ జీరో కాదు. V1 ఆల్వేస్ జీరో కాదు. ఎప్పుడు జీరో V1? A2 ఏరియా ఈజ్ మచ్ గ్రేటర్ లెస్సర్ దాన్ A1 ఏరియా. A1 అంటే ఇది, అంటే పైన సర్ఫేస్ ఏమో చాలా పెద్దది, అవుట్లెట్ ఏమో పిన్ హోల్, సన్నటి ఎంట్రీ. ఇప్పుడు చెప్పండి ఆ వాటర్ అందులోంచి బయటికి పోయినంత మాత్రాన ఇదంతా స్పీడ్గా కిందకి దిగుతుంటుందా? దిగదు. అసలు దీని వెలాసిటీ అసలు వాటర్ కిందకి దిగుతున్నట్టే మనకు అనిపించదు. మనం ఇప్పుడు చూసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే కొంత లెవెల్ దిగింది మనకు అర్థమైంది, కానీ మనం కంటితో లైవ్లో చూస్తే వాటర్ దిగుతున్నది మన నాకెడ్ ఐకి కనిపించదు. అంటే V1 యొక్క వెలాసిటీ ఆల్మోస్ట్ జీరో. ఎప్పుడు? A2 కనుక వెరీ వెరీ నెగ్లిజిబుల్ ఏరియా ఉన్నప్పుడే V1 జీరో చేయాలి. V1 ఆల్వేస్ జీరో కాదు. ఇది చాలా బుక్స్లో డైరెక్ట్గా దీన్ని మెన్షన్ చేయకుండా V1 జీరో చేస్తాడు. ఎందుకు V1 జీరో? A2 లెస్సర్ ఏరియా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇది లెస్సర్ ఏరియా కాబట్టి ఇప్పుడు V1 జీరో చేయొచ్చు. V1 జీరో అయితే ఏమవుతుంది చెప్పండి? సో రో GH ఇస్ ఈక్వల్ టు హాఫ్ రో V2 స్క్వేర్. రో క్యాన్సిల్, E2 మల్టిప్లై చేయండి. V2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2GH. V2 ఇస్ ఈక్వల్ టు √2GH. ఇదేనా మనం డిరైవ్ చేద్దాం అనుకున్నది? V2 ఈక్వల్ టు √2GH. V2 ఎవరు? వెలాసిటీ ఆఫ్ ద ఎఫ్లెక్స్. వెలాసిటీ ఆఫ్ ద ఎఫ్లెక్స్ ఇప్పుడు ఎవరికి ఈక్వల్ అయింది? √2GH కి ఈక్వల్ అయింది. మీకు స్టార్టింగ్ చెప్పారు అసలు √2GH ఎవరు, అసలు యాక్చువల్గా √2GH ఎవరు? ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యొక్క ఒక హైట్ హెచ్ హైట్ నుంచి పడే ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీ, గ్రౌండ్ని రీచ్ అయ్యేటప్పుడు అనుకునే వెలాసిటీ ఇది. మరి V2 ఎవరు? మనం V2ని వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్ అన్నాం. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్ ఎవరికి ఈక్వల్ అయింది? ఇక్కడ చూడండి, ఈ వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్ ఎవరికి ఈక్వల్ అయింది? ఈ సర్ఫేస్ నుంచి మనం ఒక ఆబ్జెక్ట్ను వదిలిపెడితే ఈ హైట్ హెచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వస్తువుని మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాప్ ఉంది, ఈ క్యాప్ని ఇక్కడ నుంచి నేను వదిలిపెట్టాను, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి దానికి ఎంత వెలాసిటీ గెయిన్ అవుతుంది? ఇక్కడ నుంచి వదిలేటప్పుడు జీరో ఉంటుంది ఫ్రీలీ ఫాలింగ్, ఇక్కడికి వచ్చేసరికి దానికి ఎంత వెలాసిటీ గెయిన్ ఉంటుంది? అంత వెలాసిటీతో ఎఫ్లెక్స్ బయటకు వస్తుంది. ఇది డెఫినేషన్. మళ్ళీ ఒకసారి ఇప్పుడు స్టేట్మెంట్ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది చూడండి. ద స్పీడ్ ఆఫ్ ఎఫ్లెక్స్ ఫ్రమ్ ఎన్ ఆరిఫిస్ ఎంట్రీ ఓపెనింగ్ అట్ ద సైడ్ ఆఫ్ ద కంటైనర్, కంటైనర్ ఒక సైడ్, అట్ ఎ డెప్త్ హెచ్ బిలో ద ఫ్రీ సర్ఫేస్ నుంచి హెచ్ డెప్త్లో ఉన్న ఈ ఓపెనింగ్ నుంచి పడే స్పీడ్, వాటర్ యొక్క స్పీడ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు ద స్పీడ్ గెయిన్డ్ బై ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆఫ్టర్ వెన్ ఇట్ ఫాల్స్ త్రూ ఎ డిస్టెన్స్ హెచ్. అదే హెచ్ని డిస్టెన్స్ ఇంకొక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ పడితే అది ఎంత హైట్ వెలాసిటీ గెయిన్ చేస్తుందో ఇక్కడ ఎఫ్లెక్స్ వెలాసిటీ అంతే ఉంటుంది అన్నది టార్సెల్లిస్ లా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం.